శ్రీకాకుళం జిల్లా పలాస సీఐ వేణుగోపాల్ ఓ దళితుల్ని కాలితోతాన్ని చేయి చేసుకున్నారు. పలాస మండలం టెక్కల్లో ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని గ్రామానికి దళితుడు జగన్, హనుమంతు, వైకుంఠరావు అడుగుతుండగా ముల్ల వంకాయల రమేష్ అతని బంధువులు కలిసి జగన్పై దాడి చేశారు. మరుసటి రోజు నలిసి వెళ్తున్న జగన్పై తిరిగి దాడి చేయడంతో పలాస పోలీస్ స్టేషన్లో జగన్ ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల జోక్యంతో సీఐ వేణుగోపాల్ జగన్ని కాల్తో తన్ని చేత్తో కొట్టారు. అనంతరం ఇరు వర్గాలను రాజీ చేసి పంపించేశారు. దాడి ఘటనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, జిల్లా ఎస్పీ అమిత్ బర్బర్ స్పందించారు. దళితులపై సీఐ దాడి చేయడం బాధాకరమని, ఘటనపై ప్రాథమిక నివేదిక ఇవ్వాలని విశాఖ రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. దళిత వ్యక్తిపై దాడి చేసిన సీఐ వేణుగోపాల్ వెంటనే సస్పెండ్ చేశామని జిల్లా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, జిల్లా ఎస్పీగా ఈ ఘటనకు నేను పూర్తిగా బాధ్యత వహిస్తున్నానని, బాధితుడి కుటుంబానికి పోలీసుల తరపున క్షమాపణలు చెబుతున్నానని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి ఆనంద్ అడిగి తెలుసుకుందాం. ఆనంద్ చెప్పండి, దళితుడిని కాల్తో తన్ని దాడి చేసిన ఘటనకు సంబంధించిన వివరాలేంటి? థ్యాంక్ యూ లక్ష్మి. చూస్తే కనుక దళితులని ఏదైతే భూ వివాదం సంబంధించి ఆల్రెడీ భూ కబ్జా జరుగుతుందని చెప్పేసి గతం నుంచి కూడా ఆయన ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతుండడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ పోలీసులు కొంతమంది వీరిని టార్గెట్ చేసి జగన్ ఆల్రెడీ కొట్టడం జరిగింది. అయితే నాకు ఇలాగ నా భూ వివాదంలో కొంతమంది వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడంతో పోలీసులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ అయినా పట్టించుకోకపోవడం సరికి అయితే అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు సపోర్ట్ ఉండడంతో పోలీసులు ఒక్కసారిగా దళితుని కాలితో, ఏదైతే జగన్ ని కాలుతో తన్ని అదేవిధంగా కొట్టడం జరిగింది. అయితే దళితుడికి సంబంధించి తల్లి, ఒక కొడుకు మాత్రమే ఉన్నారు. అయితే ఆ కొడుకు కూడా రోజుకి వరకు కూలి పని చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అయితే పూర్వం నుంచి కూడా ఆ స్థలం సంబంధించి ఆల్రెడీ ఎప్పటి నుంచి గొడవలు అవుతూ ఉన్నాయి. అది పూర్వం నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన స్థలాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నారు. స్థలం మొత్తం చూసుకుంటే అది 5 సెంట్ల జాగా, అది రోడ్డుకి దగ్గరలో ఉండడంతో కొన్ని పెద్దల కన్ను పడింది. ఎలాగైనా సరే దాన్ని ఎలా కబ్జా చేయాలని చెప్పేసి ప్లాన్ లో ఉన్నప్పటికీ అయితే ఫలించలేదు. అయితే ఇతను కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో గతంలో నిన్న సాయంకాలం 4:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు ఇలా కొడుతున్నారని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడంగా తిరిగి పోలీసులు దాడి చేయడంపై ఇప్పటికే జిల్లా అధికారులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఇమీడియట్లీ గా ఏదైతే ఆ అధికారి సీఎం సస్పెండ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా ఎస్పీ కూడా నోటాఒటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి మాత్రం పరామర్శించారు. అదేవిధంగా వాళ్ళకి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. మరో పక్కన వాళ్ళకి సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మమ్మల్ని రండి, నేను మీకు సాయం చేస్తామని ఎస్పీ భరోసా ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుల్లో మాత్రం ఆనందం అయితే వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటేనే భయప్రాంతులు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఉన్నత అధికారులు కూడా ఆల్రెడీ భయం అనేది కొంత చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఎవరు తీశారు ఏంటి అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీయడం అయితే మొదలు పెట్టారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు ప్రతి ఒక్క వాట్సాప్, ఫేస్బుక్ లో కూడా ఎక్కువగా ఇది హల్చల్ చేయడంతో ఎవరు చేశారనే దాని మీద ఒక విచారణ కూడా చేపడుతున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆనంద్.